మెడ విరిగిపోయి ఉంది, కళ్ళల్లో నుంచి రక్తం కారుతుంది, శరీరం అంతా ఎక్కడ పడితే అక్కడ నల్లటి మచ్చలతో నిండిపోయింది, ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం కారుతుంది. ఎలాంటి దీనస్థితిలో ఒక తండ్రి అల్లారుముద్దిగా పెంచుకున్న తన కూతుర్ని చూస్తే ఆ బాధ ఎలా ఉండదో ఒక్కసారి ఊహించుకోండి. ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే గుండె బరువెక్కిపోయే ఈ సంఘటన కోల్కతాలో, అది కూడా ఒక మెడికల్ కాలేజీలో అయితే జరిగింది. అది కూడా 36 గంటల విరామం లేకుండా పేషెంట్లకి సేవ చేసిన ఒక జూనియర్ డాక్టర్కి జరిగింది. అసలు ఏం జరిగింది, దేశంలో ఉన్న డాక్టర్లు అందరూ రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. అసలు ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే 8 ఆగస్టు 2024 కోల్కతాలోని ఆర్చీకార్ అని ఒక మెడికల్ కాలేజీలో అయితే జరిగింది. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి ఆ కాలేజీలో సెకండ్ ఇయర్ పీజీ చదువుతున్న ఒక జూనియర్ డాక్టర్. ఆవిడ 36 గంటల పేషెంట్లకి విరామం లేకుండా సర్వీస్ చేసి అన్నం తిందామని ఆ రోజు రాత్రి 8 గంటలకి ఆ సెమినార్ హాల్ కి అయితే వచ్చింది. ఆమెతో పాటు ఆ సెమినార్ హాల్ లో మిగతా వాళ్ళు కూడా లంచ్ చేశారు. దాని తర్వాత వాళ్ళ డ్యూటీకి అయితే వెళ్లిపోయారు. కానీ ఆవిడ మాత్రం అప్పటికే 36 గంటల విరామం లేకుండా పనిచేయటం వల్ల రెస్ట్ తీసుకుందామని ఆ సెమినార్ హాల్ లోనే నిద్రపోయింది. సెమినార్ హాల్ లో ఎందుకు పడుకుందంటే ఆ హాస్పిటల్లో డ్యూటీ రూమ్స్ లేవంట, అందుకే ఆవిడ రెస్ట్ తీసుకోవడానికి ఆ సెమినార్ హాల్ లోనే ఉండిపోయింది. అదే ఆవిడ చేసిన తప్పు అయింది. దాని తర్వాత జరిగింది ఊహించుకుంటే ఒళ్ళంతా గగ్గురు పడుతుంది, ఏడుపు వస్తుంది. ఆ రోజు రాత్రి అయితే గడిచిపోయింది. పొద్దున్నే జూనియర్ డాక్టర్లు అలాగే స్టూడెంట్స్ అయితే ఆమెను అయితే చూశారు. ఆమె ఎలా ఉందంటే ప్రాణం లేకుండా కాళ్ళు 90 డిగ్రీస్ లో విరిచేసి అయితే ఉన్నాయంట. ఇంకా శరీరం అంతా ఎక్కడ పడితే అక్కడ గాయాలు, కళ్ళల్లో నుంచి రక్తం వస్తుంది, ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం వస్తుంది. ఆ ఫోటోలు అయితే నేనైతే చూసాను, ఎక్కడైతే డిస్ప్లే చేయాలనుకోవట్లేదు. ఆ ఫోటోలు గనక సెన్సిటివ్ పీపుల్ కనుక చూస్తే ఖచ్చితంగా ఏడుస్తూనే ఉంటారు. అలా ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే ఆ జూనియర్ డాక్టర్ లో స్టూడెంట్స్ అందరూ పోలీసులకు అయితే ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు వచ్చి ఆ బాడీని చూసి ఏమని చెప్పారంటే సూసైడ్ గా అయితే దాన్ని అయితే ప్రకటించారు. ఆ రోజు మార్నింగ్ 11 గంటలకి ఆ అమ్మాయి యొక్క పేరెంట్స్ కి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయిందని చెప్పారు. కానీ అది చూసిన వెంటనే ఎవరికైనా ఇది క్లియర్ కట్ మర్డర్ అని ఈజీగా తెలిసిపోద్ది. కానీ పోలీసులు ఎందుకు అలా చెప్పారో ఎవరికీ అర్థం కాలేదు. అది కూడా పేరెంట్స్ ని ఆ కాలేజీకి వచ్చిన 3 గంటల తర్వాత అయితే ఆ అమ్మాయి బాడీ చూడడానికి తన ఫాదర్ ని అయితే పంపించారు లోపలికి. అప్పుడు ఆ ఫాదర్ చూసినప్పుడు ఆ విక్టిమ్ యొక్క బాడీ ఎలా ఉందంటే కాళ్ళు 2 90 డిగ్రీస్ లో ఉండి కళ్ళల్లో గ్లాస్ మొక్కలు ఉన్నాయంట. మీరు ఊహించుకోండి అసలు ఏ విధంగా ఆవిడ్ని టార్చర్ చేసి అలా చేశారు. అసలు అది ఊహించుకుంటేనే అసలు ఊహించుకోలేము అలాంటి దృశ్యం అది. ఆయన అది చూసిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశాడంట. ఆ ఫాదర్ చూసి వెళ్ళాక పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. సీసీ కెమెరాలు అయితే చూడటం అయితే మొదలు పెట్టారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటయ్యా అంటే ఆ సెమినార్ హాల్లో సీసీ కెమెరాలు అయితే లేవు. కానీ అక్కడ పోలీసులకి లీడ్ గా ఏం దొరికిందంటే ఒక బ్లూటూత్ హెడ్సెట్ అయితే దొరికింది. కానీ బయట ఉన్న సీసీ కెమెరాలు చూస్తే సంజయ్ రాయ్ అనే ఒక వ్యక్తి అయితే లోపలికి వెళ్ళటం అయితే చూశారు. ఆయన మళ్ళీ 40 నిమిషాల తర్వాత అయితే బయటకు అయితే వచ్చాడు. అలా రాత్రి వచ్చిన వాళ్ళందరినీ పోలీసులు అయితే నిలబెట్టి వాళ్ళ ఫోన్ కి అయితే ఈ బ్లూటూత్ హెడ్సెట్ ని అయితే కలిపారు. ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి ఫోన్ కి అయితే ఆ బ్లూటూత్ హెడ్సెట్ అయితే వెంటనే పేరైపోయింది. అది కాకుండా అతని షూ మీద బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉన్నాయి. దీంతో అతనే అది చేశాడని పోలీసులు అయితే అతన్ని అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. అతన్ని విచారించినప్పుడు కూడా అవును నేనే చేశానని ఆయన అయితే ఒప్పుకున్నాడు కూడా. అసలు ఈ సంజయ్ రాయ్ హాస్పిటల్లో ఏం చేస్తున్నాడు అంటే అతను ఒక గవర్నమెంట్ సివిక్ వాలంటీర్ అనమాట. అసలు ఈ సివిక్ వాలంటీర్స్ ఎవరంటే పోలీసులకి సహాయంగా ఉంటారని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అయితే వీళ్ళనైతే నియమించింది. అతను యాక్చువల్లీ ఆ హాస్పిటల్లో ఒక పేషెంట్ కి ఎక్స్రే తీపించడానికి అయితే వచ్చాడు. ఆ ఎక్స్రే తీయటం అయిపోయిన తర్వాత మరో పేషెంట్ కి అయితే హెల్ప్ చేసి ఆ పేషెంట్ యొక్క రిలేటివ్స్ తోనే ముందు కొట్టి దాని తర్వాత ఆయన అయితే ఈ హాస్పిటల్లోకి అయితే వచ్చాడు. దాని తర్వాతే ఆయన ఈ ఘాతుకం చేశాడని అయితే చెప్తున్నారు. కానీ సంజయ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక తెలుసుకుంటే వీడు ఎంత నీచుడో మీకే అర్థమైంది. ఈ సంజయ్కి 4 పెళ్లిలు అయినాయి అంట. 4వ భార్య రీసెంట్ గా క్యాన్సర్ వచ్చి అయితే చనిపోయిందంట. కానీ అంతకు ముందున్న 3 భార్యలకి ప్రత్యక్ష నరకం ఏంటో చూపించేవాడంట. ఇంకా ఈ సంజయ్ రాయ్ అనే అతని ఫోన్ లో క్రూరమైన పోర్న్ వీడియోస్ అయితే ఉన్నాయంట. ఆ వీడియోస్ అన్ని ఇలా కొట్టి ఇలా హింసించే విధంగానే ఉన్నాయంట. అందరూ ఏమనుకుంటున్నారంటే అలాంటి వీడియోస్ చూసి అతనైతే ఇన్స్పైర్ అయ్యి ఇలా చేశాడని అందరూ అనుకుంటున్నారు. ఇంకా ఈ దరిద్రుడికి బాక్సింగ్ అయితే వచ్చంట. ఆ బాక్సింగ్ విద్యను కూడా ఆ అమ్మాయిపై ఈయనైతే ప్రయోగించాడంట. అంటే ఒక్కసారి మీరు ఊహించుకోండి ఆ అమ్మాయి ఎంత నరకం అనిపించుంటుందో. అదే కాకుండా ఈ సంజయ్కి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ తో ఒక సివిక్ వాలంటీర్ అంటే నార్మల్ గా ఉండాలి. కానీ కలకత్తా పోలీస్ ఎటువంటి క్వార్టర్స్ లో ఉంటాడో
ఈయన కూడా అలాంటి క్వార్టర్స్ లో అయితే ఉండేవాడు అంట, అలాంటి వెహికల్స్ ఏ వాడేవాడు అంట. అతను సివిక్ వాలంటీర్ అవడం వల్ల ఈ ఆర్జీ గారి కాలేజ్ లో అవుట్ పోస్టర్ కింద అయితే ఆయన అయితే వచ్చాడు, అంటే అందరికి హెల్ప్ చేయడానికి, పేషెంట్ కి హెల్ప్ చేయడానికి. కాబట్టి ఈయన వార్డ్ లోకి అలాగే డిపార్ట్మెంట్ లోకి చాలా ఈజీగా అయితే వెళ్ళిపోయి యాక్సెస్ అయితే ఈయనకైతే ఉంటది. అలాగే ఆ రోజు రాత్రి ఆయన సెమినార్ హాల్లోకి అయితే వెళ్ళాడు, ఆ ఘాతుకానికి అయితే పాల్పడ్డాడు, తానే చేశాడని పోలీసులతో డైరెక్ట్ గా ఒప్పేసుకున్నాడు కూడా. కానీ ఈయన ఇంకా జైల్లో పెట్టి మేపుతున్నారు తప్ప ఉరి శిక్ష అయితే వేయలేదు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు కూడా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు అయితే నియమించి దీనిపై వెంటనే చర్యలు తీసుకుంటామని అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్లకు కూడా మాట ఇచ్చారు ఆవిడ. ఆవిడ మాట ఇచ్చిన తర్వాత కూడా ఇతను ఒప్పేసుకున్న తర్వాత కూడా ఈయనకి ఇంకా శిక్ష అయితే వేయలేదు. అందరూ దీని వెనకాల ఏదో పెద్ద చెయ్యి అయితే ఉందని అయితే అనుకుంటున్నారు. అంతేకాకుండా ఈ మెడికల్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ ఏమని వాగాడంటే, అసలు ఆ సెమినార్ హాల్లో పడుకోవటం విక్టిమ్ తప్పని, ఆమె తప్పు చేసిందని ఆయన అయితే అలా మాట్లాడాడు. అలా వాగిన ఈ ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయకుండా, అసలు ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వేరే చోటకైతే ఇంకా కోల్కతా నేషనల్ మెడికల్ కాలేజ్ కి అయితే ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఆ ప్రిన్సిపల్ చేసిన వాక్యలకి ఎవడైనా సరే ఇంట్రాగేషన్ అయితే చేస్తాడు, కానీ ఆయన ఎటువంటి ఇంట్రాగేషన్ అయితే చేయలేదు. పైగా ఈ కేసు ని సిబిఐకి అయితే అప్పగిచ్చారు, అయినా సరే ఆ ప్రిన్సిపల్ అయితే చాలా ఫ్రీగా అయితే వదిలేశారు. ఇవన్నీ ఒకవైపు ఎలా ఉంటే దాని తర్వాత ఒక భయంకరమైన నిజం అయితే బయటపడింది. అదేంటయ్యా అంటే, ఆమెకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఏం చెప్పారయ్యా అంటే, ఆమె వెజీనాలో 150 grams యాక్టివ్ సీమెన్ ఉందంట. అంటే ఒక మనిషి యావరేజ్ గా 10 నుండి 15 grams మధ్యలో మాత్రమే సీమన్ అయితే రిలీజ్ చేయగలడు, కానీ ఆమె ప్రైవేట్ పార్ట్ లో 150 grams సీమన్ ఉందంటే ఇది ఖచ్చితంగా ఒక మనిషి చేయటం ఇంపాసిబుల్, కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక 7-8 మంది కలిసే చేశారని ఆ డాక్టర్ అయితే చెప్పారు. అలా చెప్పిన డాక్టర్ పేరేంటయ్యా అంటే సుబర్ణ గోస్వామి గారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరినో తప్పిస్తున్నారనే డౌట్ అయితే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికైతే వచ్చింది. ఇక్కడ ఒకడైతే దొరికాడు, ఆడి దొరికి నేనే చేశాను, ఉరి తీసేయండి అని ఆడే చెప్పాడంట. అంటే మీరు అర్థం చేసుకోండి, ఎవరినో కాపాడడానికి ఆడిని అయితే ముందు పెట్టి మిగతా వాళ్ళు అయితే సేఫ్ జోన్ కి అయితే వెళ్ళిపోయారు. అదీ కాకుండా ఈ ఘాతుకం జరిగిన సెమినార్ హాల్ దగ్గర కొత్తగా రెనోవేషన్ పనులు అయితే మొదలు పెట్టారంట. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేని, ఇప్పుడే ఆ పనులు ఎందుకు మొదలు పెట్టారు, అది కూడా క్రైమ్ సీన్ జరిగిన దగ్గరలోనే. అంటే ఏదో ఎవిడెన్స్ ని వీళ్ళు తారుమారు చేయడానికి చూస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. సిబిఐకి కేసు అప్పగించినప్పటికీ ఒకప్పుడు సిబిఐ వేరు, ఇప్పుడైతే వేరు. ఒకప్పుడు సిబిఐకి కేసు వెళ్ళిందంటే ఖచ్చితంగా సాల్వ్ అయ్యేది, కానీ ఇప్పుడైతే సిచ్యువేషన్ అయితే అలా లేదు. దాన్ని ఎవరో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు. మన రీసెంట్ గా చాలా కేసులు అయితే చూస్తానే ఉన్నాం. ఏదైనా జరిగితే ఒక వారం రోజులు హడావుడి చేయటం, దాని తర్వాత వదిలేయటం అయితే మనకైతే కామన్ గా అయితే మారిపోయింది. ఇవన్నీ పక్కన పెడితే కనీసం నేనే చేశాను రా బాబు, నన్ను ఉరితీయిందన్న ఓటికైనా శిక్ష అయ్యాలి కదా, ఆడికి కూడా ఇన్ని రోజులు సాగదేస్తున్నారంటే ఈలోపు ఎవిడెన్స్ అన్ని మారిపోతాయి కదా. మరి ఎందుకింత డిలే చేస్తున్నారో, ఇంట్రాగేషన్ కూడా ఇంత జాప్యంగా ఎందుకు ఉంచుతున్నారో వాళ్ళకే తెలియాలి. ఒక 10-12 ఏళ్ల క్రితం నిర్భయ అనే ఒక మనిషి గురించి అయితే దేశం అంతా రోడ్డెక్కింది. అప్పుడు గవర్నమెంట్ నిర్భయ అనే ఒక యాక్ట్ ని కూడా తెచ్చింది, కానీ అది నామ మాత్రమే అని మరొకసారి అయితే ప్రూవ్ అయింది. ప్రభుత్వం పూనుకోకుండా ఒక కామన్ మ్యాన్ ఏమీ చేయలేడండి, అసలు ఏమీ చేయలేడు. మహా అయితే ఇలా యూట్యూబ్ లో వీడియోలు చేయగలం, రోడ్లకి ధర్నాలు చేయగలం, ఇంకా ఇన్స్టాలో వాట్సాప్ లో స్టేటస్లు పెట్టగలం, అంతే. ఒక కామన్ మ్యాన్ గా మనం చేయగలిగింది అంతే. ఎవరికైనా న్యాయం చేయాలన్నా అన్యాయం చేయాలన్నా అది గవర్నమెంట్ చేతిలోనే ఉంటది, మరి ముఖ్యంగా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉంటది. మరి ఈసారైనా మన విక్టిమ్ కి అలాగే ఆమె ఫ్యామిలీకి న్యాయం జరిగిద్దో లేదో చూద్దాం. మరి ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడిద్దా అంటే అది ఆ దేవుడికే తెలియాలి. అలాగే ఆవిడ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.